అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ధర్మ పోరాటం, చంద్రన్న ధర్మ పోరాటం, ధర్మం అంటే తెలియనటువంటి అవినీతికి ప్రతీకగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ తాత గారు బుర్ర తిరిగే విధంగా ఆంధ్ర ప్రజలు ఈరోజు ఆవేదనతో, ఆవేశంతో, మనసులో బాధతో పెట్టినటువంటి ధర్మ పోరాటం. నిన్నగాక మొన్న గుంటూరు వచ్చారు నరేంద్ర మోడీ తాతగారు. ఆ రోజు ప్రజానీకం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చినటువంటి బిర్యానీలకి, వాళ్ళు ఇచ్చిన డబ్బులకి ఆశపడినటువంటి వచ్చినటువంటి జనానీకం. ఈరోజు మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా హక్కుల కోసం నీ తాత సొమ్ము మీద అడగట్లేదు. మా హక్కుల కోసం న్యాయానికి ప్రతీకగా ఈరోజు ఆర్నిసలు కుటుంబాన్ని కాదనుకొని, తన వయసును కాదనుకొని, ఈరోజు మా చంద్రన్న పడుతున్న కష్టానికి ప్రతిఫలం కోసం నరేంద్ర మోడీ గారికి మేము హెచ్చరిస్తున్నాం. నీ ఏలుతో నీ కన్నును పడుచుకుంటున్నావు. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు మన నందమూరి తారక రామారావు గారి యొక్క దెబ్బను చూసి నేషనల్ ఫ్రంట్ టైంలో ఎవరి ఆంధ్ర దెబ్బని ఒడిగిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆవేదన నీకు అర్థం కావట్లేదా? నీ యొక్క అధికారానికి మా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మా చంద్రన్న కాళ్ళ దగ్గర అడుక్కున్నావు. తిరుపతిలో ఏమని ప్రమాణం చేశావు? నెల్లూరులో ఏమని ప్రమాణం చేశావు? అమరావతి ప్రారంభోత్సవం రోజు మాంత్రికుడు లాగా ఇంత మట్టి, ఇంత నీళ్లు తీసుకొని వచ్చి ఈరోజు నీ ఈగో ప్రాబ్లంతో నీకు పరిపాలన చేత కాకపోతే మా చంద్రన్న దగ్గరకు వచ్చి నేర్చుకో. ఈరోజు వెన్నుపోటు వెన్నుపోటు అని అంటున్నావు, ఏ కిటికీలోంచి చూసావు? కొంతమంది హరికథలు బుర్రకథలు చెప్పుకునే వాళ్ళు మా నందమూరి తారక రామారావు గారి ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని కుటుంబాన్ని రోడ్డు పాలన హరికథలుగా బురదకలుగా చేస్తుంటే, ఒడుకు కొడుకు స్థానంలో, ఒక అల్లుడు స్థానంలో నందమూరి వంశాన్ని గర్తలు నిలబెట్టిన మా చంద్రన్న వెన్నుపోటు గురించి మాట్లాడటానికి నీకు అర్హత లేదు. ఈరోజు మాకు పొడిచావు నువ్వు వెన్నుపోటు. ఒక కంట్లో ఒక బెల్లం, ఒక కంట్లో సున్నం పెట్టావు. మా ఆవేదన నీకు అర్థం కావట్లేదా? విగ్రహాల కొరకు నువ్వు ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు విలువ చేయలేదా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆవేదన? ఈరోజు కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. గొడ్డు మోదోడవి నీకేం తెలుస్తుంది ప్రేమ యొక్క విలువ? ఈరోజు తన బిడ్డను అమెరికాలో అగ్రరాజ్యంలో అబ్బరంగా మహారాజులాగా పెంచుకోగలిగిన శక్తి కలిగిన వాడు, సరైన తండ్రిగా ఒక నాయకత్వంలో ఆయనకు ఒక క్రమశిక్షణ నేర్పిస్తున్నటువంటి అల్పెరిగని మా చంద్రన్న, ఈరోజు కడుపులో పుట్టే బిడ్డల దగ్గర నుంచి కాటికి పోయే ప్రతి ఒక్క తల్లి కూడా గర్వంగా చెప్పుకునే మా చంద్రన్న, నీకు హెచ్చరిస్తున్నా మా మాట తరపున మా హక్కులను మాకు ఇవ్వమని. జై తెలుగుదేశం, జై చంద్రన్న, పేదల పాలిట దేవుడు చంద్రన్న, జై తెలుగుదేశం. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు పెద్దలు